న్యూ ఇయర్ వేడుకల్లో మనం ఇంతవరకు లిక్కర్ ఫుల్ సేల్స్ జరిగాయి, రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఫుడ్ కూడా రికార్డ్ స్థాయిలో ఫుడ్ ఆర్డర్స్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. 20 లక్షలకు పైగా ఫుడ్ ఆర్డర్లు ఇచ్చినట్టు స్విగ్గీ ఒక ప్రకటన చేసింది. ఒక్క నిమిషానికి చూసుకుంటే 9049 ఆర్డర్లు ఇచ్చినట్లుగా స్విగ్గీ వెల్లడించింది. ఆర్డర్లలో అత్యధికంగా బిర్యానీలే ఉన్నట్లుగా ఒక వివరణ కూడా చెప్పింది. జొమాటోలో కూడా మనం చూసుకుంటే 20 లక్షలు దాటిపోయే ఫుడ్ ఆర్డర్స్, నిమిషానికి 8000కి పైగా ఆర్డర్లు ఇచ్చినట్లు జొమాటో కూడా వెల్లడించింది. అధిక స్థాయిలో ఆర్డర్లు రావడం ఇదే తొలిసారని జొమాటో అయితే చెప్తోంది. విదేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఫుడ్ ఆర్డర్స్ కూడా రికార్డు స్థాయిలో ఈ ఇయర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అత్యధిక స్థాయిలో రికార్డుల ఆర్డర్స్ రావడం ఇదే తొలిసారని ఇటు జొమాటో చెప్తోంది, స్విగ్గీ చెప్తోంది. డీటెయిల్స్ ఏంటండి? డెలివరీ సంస్థలైనటువంటి జొమాటో, స్విగ్గీ ఈ ఏడాది అత్యధికంగా ఈ డెలివరీస్ జరిపామంటూ కూడా వారి వారి సైట్స్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మీడియాకు షేర్ చేశాయి. రెండు కంపెనీస్ కి సంబంధించినటువంటి లావాదేవీల విషయాలు, ఎన్ని ఆర్డర్స్ ఎన్ని నిమిషాల్లో వచ్చాయన్న ఒక వివరాలు కూడా ఇప్పటికే స్విగ్గీ జొమాటో ప్రకటించింది. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షల్లో అమల్లో ఉన్నప్పటికీ కొన్ని స్టేట్స్ లో 144 సెక్షన్, కొన్ని స్టేట్స్ లో పూర్తిగా ఉల్లంఘనలో నిబంధనలను పాటించకూడదు అని పూర్తి స్థాయిలో ఏవైతే ఈ ఆంక్షలు విధించారో అవన్నీ విధించినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఫుడ్ డెలివరీ బాయ్స్ పైనే వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి వాటి యొక్క డెలివరీస్ ఎక్కువ జరిగాయి అనేది మాత్రం జొమాటో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇప్పటికైతే వీరు వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం మాత్రం నిమిషానికి 9000 స్విగ్గీ, నిమిషానికి 8000కు పైగా జొమాటో, ఈ రెండు డెలివరీ సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ గణాంకాలు కూడా ఇప్పటికీ వారు ప్రకటించడం జరిగింది. మొత్తానికి 20 లక్షలకు పైగా ఈసారి డెలివరీ చేశామంటూ కూడా అటు జొమాటో ఇటు స్విగ్గీ నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. అర్చన, రైట్ రవితేజ, థ్యాంక్ యూ వెరీ మచ్.